కరోనాకు సంబంధించి రోజు రోజు పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా, అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటికి ఈ రోజుకు దాదాపు డబుల్ అయిన పరిస్థితి కనపడుతోంది. ఈరోజు పలమనేరులో మన పట్టణంలో కూడా 3 పాజిటివ్ కేసులు ట్రేస్ అయినాయి. దీన్ని బట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కూడా అందరికీ మనవి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం, ప్రపంచంలో అన్ని శక్తులు ఉండేటువంటి దేశాలే, అటు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థికంగా బలంగా అన్ని ఫెసిలిటీస్ ఉండేటువంటి దేశాలు. అవి అటువంటి దేశాల్లోనే ఈరోజు కరోనా వల్ల ఎంత ఎఫెక్ట్ అయిందో మనం రోజు మీడియా ద్వారా చూస్తున్నాం. ఇదే భారతదేశంలో మనకుండేటువంటి పాపులేషన్కు ఇటువంటిది కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ వస్తే తట్టుకోవడం చాలా కష్టం. దీనికి ఒకటే మార్గం, పూర్తిగా కూడా మనం లాక్డౌన్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, మన ప్రభుత్వాలు చెప్పిన విధంగా లాక్డౌన్ ప్రకటించి ఎవరినైతే మనం ఇళ్లలోనే ఉండమన్నారో దాన్ని తప్పనిసరిగా పాటించాల్సినటువంటి బాధ్యత ఈరోజు సామాజిక పరంగా మనందరిపైన ఉంది. దీన్ని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి అందరూ కూడా అమలు చేసే విధంగా మనం భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను మనం సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన పలమనేరు పట్టణ పరిసరాలు ఉండేటువంటి ప్రజలు కానీ టౌన్ ప్రజల ప్రజానీకానికి కానీ, మనము ఈ 3 కేసులు ఏదైతే ఈరోజు ట్రేస్ అయ్యాయో దీనికి సంబంధించి మనం అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి అక్కడ ఈరోజు అటు ఢిల్లీలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, వాళ్ళకి మతపరమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది ట్రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. వాళ్ళ అడ్రస్లు కూడా ఇంకా కొంతమంది ట్రేస్ కాలేదని చెప్తున్నారు. నేను వారికి విజ్ఞప్తి చేసేది కూడా ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే ఇదేమి పెద్ద మనము తప్పు చేసినటువంటి కార్యక్రమం కాదు, ఇది పెద్ద తప్పు చేసి మనం తెచ్చుకున్నటువంటి ఇది కాదు, దీన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా కూడా అందరిపైన ఉంది. మీరు చెప్తే ఖచ్చితంగా కూడా మిగతా వాళ్ళకి రాకుండా దాన్ని అరికట్టేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జాగ్రత్తగా ఉంటూనే ఈరోజు ప్రభుత్వ పరంగా ఏదైతే వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటిస్తూ ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చేయాల్సినటువంటి, ఈరోజు అక్కడ ఉండేటువంటి పారిశుద్ధ్యం పరంగా కానీ, అక్కడ ఏదైతే మనం స్ప్రేస్ చేసేది కానీ, అక్కడ మనం బ్లీచింగ్ కానీ, రకరకాలైనటువంటి ఈ పారిశుద్ధానికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకోవడం కానీ, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ రకంగా మనం బయటకు వెళ్ళాలా, ఏ రకంగా మనం వస్తే దాన్ని జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా కనీసం మనం ఇంకొక 15-20 రోజులు దీన్ని కానీ ఖచ్చితంగా పాటించగలిగితే కొంతవరకు మనం ఇక్కడ కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా డబ్బు ఉండేటువంటి వాళ్ళు లేరు, అందరూ కూడా ఇన్ని రోజులు లాక్డౌన్ అయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉండాలనే దానిపైన కూడా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఈరోజు మధ్యాహ్న భోజన పథకం సంబంధించి కంటిన్యూ చేయమన్నారు. ఇంకా కొన్ని చోట్ల మనం పెట్టడం లేదు, పెట్టే పరిస్థితులు కూడా కనపడడం లేదు. ఇక్కడ పెట్టే పరిస్థితులు ఉన్నాయా, ఏ రకంగా స్టూడెంట్స్ని మనం పెట్టాలా, లేదు వాళ్ళ ఇండ్లకు తీసుకుని పెట్టి ఇవ్వాలనా అనేది ఇంకా మనకు కన్ఫ్యూజన్ ఉంది. అలా చేయలేని పక్షంలో చట్టపరంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదైతే మనం చేయలేనప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ అలవెన్సెస్ వాళ్ళకే నేరుగా చేర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో, ఉపాధి హామీ పథకం ద్వారా గత జనవరి నుంచి దాదాపు 403 కోట్ల రూపాయలు ఈ మన రాష్ట్రంలో పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి. మన జిల్లాలో దాదాపు 25 కోట్లు పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి. ఈ పేమెంట్స్ వెంటనే కూడా చెల్లిస్తే కొంతవరకు అటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకు కొంత రిలీఫ్ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఈ లాక్డౌన్ చేయడానికి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి చట్టం ఏం చెప్తుందంటే, మనం ఎక్కడైతే ఉపాధి హామీ పనులు
ప్రభుత్వము మరి పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొదటి 30 రోజులు 30% మనం డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 30 రోజుల తర్వాత 50% వాళ్లకు పే చేయాల్సినటువంటి అవసరం ఉందని చట్టం చెప్తుంది. ఆ రకంగా వాళ్లకు ప్రభుత్వ పరంగా కూడా రావాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లిస్తే వాడికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉండదనే ఈ సందర్భంగా కూడా నేను భావిస్తా ఉన్నా. ఇవే కాకుండా ఈరోజు రైతాంగం ఉన్నారు, చాలా చోట్ల వాళ్ళు పండించినటువంటి పంటలు తీసుకురావడానికి కానీ సెరికల్చర్కి సంబంధించి ఆ రైతులైతే దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆ పురుగులను ఎక్కడ పెట్టుకోవాలా, అవి పూర్తిగా కూడా గూళ్ళు కట్టిన తర్వాత మార్కెట్కు పోకుండా, ఎక్కడ మార్కెట్కు పోవడానికి అవకాశం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రకంగా ఈరోజు పండించినటువంటి పంటలు కూడా సక్రమంగా తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు నుంచి పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకైతే పూర్తిగా కూడా ఇక్కడ టౌన్కు రావడానికి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ప్రొడ్యూస్ను తీసుకోవాలనే దానిపైన ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించి ఏదో రకమైనటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఈరోజు చాలామంది పనిచేస్తున్నారు. ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, నిన్న ఇక్కడికి ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ఈరోజు ఆశా వర్కర్స్ లాంటి వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేసినప్పుడు వాళ్లకు తీసుకోవాల్సిన స్టెప్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు వీళ్లే కాకుండా ఈరోజు మీడియా ఉంది, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు జర్నలిస్టులు ఈరోజు ఇటు పోలీసు వైద్య సిబ్బంది ఏ రకంగా పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా రోడ్లపై నిలబడి పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా మరి ఏ రకంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఆ యొక్క శానిటైజర్సా, లేదంటే వాళ్ళకి మాస్కులు సప్లై చేయాలనా, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏది చేయాలనే దానిపైన వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించే వాళ్ళు కూడా బయట తిరిగి ఈ యొక్క ఇబ్బందిని ఏ రకంగా మనం అధిగమించాలనేది కంటిన్యూస్గా మీడియాలో ఈరోజు ప్రతి ఛానల్లో కూడా చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి, వాళ్ళకి కావాల్సినటువంటివి కూడా చేసేదానికి అవకాశం ఉండాలి. నేను ఈ సందర్భంగా కూడా మా పార్టీ నాయకులందరికీ కూడా ఈ మండలంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జిల్లాలో ఉండేటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటున్నా, ఎక్కడైనా అటువంటి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రకంగా సహకరించేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి పార్టీ నాయకులను కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా వీరికి సహకరించేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ ఈ మహమ్మారిని ఈరోజు మనకు ఏదైతే ఈ కరోనా వైరస్కి సంబంధించి దాన్ని కట్టడి చేయడానికి పూర్తిగా కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి మనము దానికి ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఖచ్చితంగా కూడా ఒక కమిట్మెంట్తో చేయగలిగితే ఖచ్చితంగా కూడా దాని నుంచి మనం అందరం కూడా మానవాళి బయటపడేదానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా పలమనేరు పట్టణంలో ఏదైతే కేసెస్ ట్రేస్ అయ్యాయో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని ఎక్కడైతే అక్కడ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళతో తిరిగినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళని క్వారంటైన్ చేస్తే మరి ఖచ్చితంగా కూడా దాన్ని ఇక్కడ దాకా అడ్డుకట్టేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఆ రకంగా చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఈ సందర్భంలో అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఏదైతే ఈరోజు మనం ఈ కోవిడ్ కరోనా వైరస్ నుంచి బయటపడడానికి ఆ భగవంతుని సహాయ సహకారాలు ఇచ్చి అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా బయట వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. చాలే.